నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన బొడ్డు నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం జరిగింది. ఆదివారం స్థానిక కొత్తపేటలోని ఫంక్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ అధ్యాపక ఫంక్షనర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర ప్రజా సంఘాలు మరియు పీడిఎఫ్ బలపరిచిన బొడ్డు నాగేశ్వరరావును కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పీడిఎఫ్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. మార్చి 14న కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి శాసన మండలికి జరిగే ఎన్నికల్లో పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బొడ్డు నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయన్ని యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఇతర అధ్యాపక ఉపాధ్యాయ ప్రజా సంఘాలు దాదాపు 23 సంఘాలకు పైగా ఆయన్ని బలపరుస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు శాసన మండలిలో పీడిఎఫ్ తరఫున 5 సభ్యులు ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మంచి చేస్తే బలపరచడం, మనకు కావాల్సిన అంశాలని డిమాండ్ చేయటం, ఈ పద్ధతిని మేము అనుసరిస్తూ ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడి లాంటి కార్యక్రమాలను అమలు చేసింది, వాటిని మేము బలపరుస్తున్నాం. కానీ అదే సమయంలో పిఆర్సి 11వ వేతన సంఘం సిఫార్సులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వాటిని అమలు చేయలేదు. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు, రద్దు చేయలేదు. ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం మీద నిష్పక్షపాతంగా ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే క్రమంలో రేపు రాబోయేటటువంటి కాలంలో ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా అత్యంత నిజాయితీగా ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజాప్రతినిధులుగా పేరు పొందిన పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఫోరంలో రాబోయేటటువంటి కాలంలో ఈరోజు అనేక ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఈ ప్రభుత్వం అధినేత హామీ ఇచ్చినా అమలు చేయటం లేదు, అమలు చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో టిఎస్ఎన్ మల్లేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, నక్క వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్, ఆదిలక్ష్మి, అయాజుద్దీన్, సోమయ్య శాస్త్రి, ఫణి స్వామిరెడ్డి, భీమవరపు స్వామిరెడ్డి, నేతాజీ, జవహర్ బాబు తదితరులు ఉన్నారు. తన పరిశోధనల ద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సర్ సివి రామన్ అని బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ అన్నారు. ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ సర్ సివి రామన్ చేసిన పరిశోధనలను ధృవపరిచిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. నోబెల్ బహుమతి భారతరత్న సాధించిన మహనీయుడు సర్ సివి రామన్ అని, భావితరాలకు మార్గదర్శకుడు అని, నేటి విద్యార్థి లోకం ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు టీవీఎస్ శాస్త్రి మరియు తాడేపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రులను ఘనంగా సత్కరించారు. నేటి విద్యార్థి లోకం ఆయన జీవిత చరిత్రను అధ్యయనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానవాళి శ్రేయస్సు కోసం మరి చిన్నతనంలో అత్యంత కష్టాలు కోర్చుకొని విద్యను అభ్యసించి నోబెల్ శాంతి బహుమతి గ్రహించుకొని మరి ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో చూపించిన మహనీయుడు సివి రామన్ గారు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రోజు ఈరోజు అవటం వల్ల బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి భారతదేశంలో 130 కోట్ల మంది కూడా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నది శాస్త్రవేత్తల కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఫ్రంట్లైన్ వారియర్సు, డాక్టర్సు, అనేక మంది మరి కరోనా నేపథ్యంలో అసూలు బాసిన వారందరికీ కూడా నివాళి అర్పించుకుంటూ బ్రాహ్మణ పరిషత్ సివి రామన్ గారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. చంద్రశేఖర్ వెంకటరామన్ గారు సివి రామన్ గారు చాలా ప్రసిద్ధి చెందినవారు. ఆయనకి భారతరత్న వచ్చింది, ఇంకా అనేక అవార్డులు రివార్డులు వచ్చినాయి. ఏమొచ్చినప్పటికీ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సునిశిత పరిశీలన. ఒక విషయాన్ని గురించి ఎప్పుడైతే ఒక వ్యక్తి సునిశితంగా పరిశీలన చేయటం అలవాటు చేసుకుంటాడో దానిలోంచి ఇంకా కొన్ని పరిశోధనలు వెలుపలికి వస్తాయి. అంటే పరావర్తనము, వక్రీభవనం. ఒక లైటరే వస్తువుల మీద పడినప్పుడు ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, వక్రీభవనం చెందుతుంది, వక్రీభవనం చెందినప్పుడు ఏ ఫలితాలు వస్తాయి అనేటువంటి దాని మీద ఆయన పరిశోధన చేసి అవార్డు పొందారు. ఆ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయటం, ఆయన్ని స్మరించుకోవటం ఎంతైనా ఉదాహరణ.
कार्यक्रम में पी वेंकटराम गोपाल एन रामकोटेश्वर शर्म बी उमा महेश्वरराव दत्तात्रेय शास्त्री वंगल माधवराव सीएच श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु ప్రజాస్వామ్య విలువల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్యే అన్నబతని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెనాలి ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో చిన్న చిన్న ఘటనలు జరిగినా వాటిని కూకటి వేళ్లతో పెకిలించే బాధ్యత ఎమ్మెల్యే శివకుమార్ తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందించడం లేదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని టీడీపీ అభ్యర్థులకు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత శివకుమార్దని తెలిపారు. తెనాలి నియోజకవర్గ చరిత్రలో 26,000 ఇళ్ల స్థలాలు అందించిన ఏకైక ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సెంటు స్థలం ఇవ్వకపోగా ఇచ్చిన తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు అని చెబుతూ ఉంటుంది. ఎలక్షన్స్లో ప్రజలు తీర్పు ఇచ్చినాక వాళ్ళు ఓడిపోయి వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే ఈ ఎలక్షన్లు సరిగ్గా జరగలేదు, ఈ ఎలక్షన్లు అట్ట జరిగినాయి, ఈ ఎలక్షన్లు ఇట్ట జరిగినాయి అని చెబుతా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎలక్షన్ పెట్టినాక ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడికి డిపాజిట్లు పోయే పరిస్థితి వచ్చింది. అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చెప్పట్లేదు. ఆఖరికి ప్రతిపక్ష లీడర్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచే ఒక మంచి వాతావరణం, ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడి కోసం ఈ రకంగా సంక్షేమం చేసిన ప్రభుత్వం లేదు, అందుకే ఈ ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి అని ఎలక్షన్స్లో 82% ఓటర్ పాల్గొని పంచాయతీ ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిపించిన ఉంది వాస్తవం. ఉదాహరణకి మన తెనాలి నియోజకవర్గంలో 38 పంచాయతీలు, 30 పంచాయతీలు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. మేము వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను కండవాయ వేసి ఫోటోలతో సహా మీ ముందు నుంచోబెడతాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలిచారో కండవాలు వేసి ఫోటోలు తీసి పెట్టమనండి, ప్రజలందరూ తెలిసిద్ది. ఈ తెనాలి నియోజకవర్గంలో పురపాలక సంఘంలో ఉన్న ప్రజలందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా సమస్యను మేము చెప్పుకోగలము, ఎవడో అవసరంలా అనే కాన్ఫిడెంట్ని ఈరోజు నేను తీసుకొచ్చి ప్రజలందరికీ సమస్యల్ని అనేక కార్యక్రమాల ద్వారా గుడ్ మార్నింగ్ తెనాలి కానీ, గడప గడపకి వైఎస్ఆర్ కానీ, లోకల్ సమస్యలపై మీ లోకల్ ఎమ్మెల్యే అని కానీ, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో మీటింగులు పెడతాం కానీ, వీటన్నిటి ద్వారా ప్రజలకి తమ సమస్యల మీద వచ్చినప్పుడు ఆ సమస్యని నా వల్ల అయిందల్లా చేయగట్టడానికి చేసి చూపించాను. సెంటు స్థలం ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఈ రాష్ట్రంలో 34,00,000 మందికి మేము స్థలం ఇచ్చాం, నివాస స్థలం పేదవాడికి. ఈ రాష్ట్రం ఇచ్చామా లేదా? అసలు రాష్ట్రం తర్వాత సంగతి తెనాలి నియోజకవర్గం తీసుకుందా, 25,000 మందికి నివాస స్థలం ఇచ్చాం. ఎస్, సెంటు కాడికి ఇచ్చాం, మేము సెంటు అనే చెప్పాం, ఇల్లు కూడా కట్టించేస్తాం. మీరు 620 ఇల్లు కట్టిలేకపోయారు మీ 5 సంవత్సరాల్లో. మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ఇప్పుడుకైంది, 18 నెలలు. ఈ 18 నెలల్లో ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా 69,000 కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 34,00,000 మందికి నివాస స్థలాలు అక్క చెల్లెల పేరు మీద ఇచ్చాం. ఈ తెనాలి నియోజకవర్గంలో 25,000 మందికి అక్క చెల్లెలకి నివాస స్థలాలు ఇచ్చా. నేనే చెబుతున్నా, ఇంకా నాకు 3.5 సంవత్సరం టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో అక్కడ అభివృద్ధి చేసి, రోడ్లు అభివృద్ధి చేసి, కాలనీలు అభివృద్ధి చేసి, అక్కడ ఇల్లు కట్టి ఆ ఇంటి గోప్రవేశానికి శాసనసభ్యుడిగా నేను ఇల్లు ప్రతి ఇంటి గోప్రవేశం చేసి భోజనం కూడా చేస్తా. దానికేం చెబుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఫ్యాంక్షన్ చేశాడు, దాన్ని ఎవడు అబద్ధం అని చెప్పడే. ప్లీనరీ సమావేశంలో అప్పటి ప్రతిపక్ష నేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే 2,000 ఫ్యాంక్షన్ చేస్తాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక నేను చెప్పినాక చేస్తే 2,000 నుంచి 3,000 వరకు తీసుకెళ్తాను దశల వారీగా, ప్రతి సంవత్సరం 250 కాడికి పెంచని చెప్పాడు.
మీరెప్పుడు చేశారు 2000 ఎలక్షన్కి 3 నెలల ముందు చేశారు నిజమా కాదా స్పష్టత మేము వచ్చినాక 2205 స్టార్ట్ చేశాం 3000 వరకు తీసుకెళ్తున్నాం ఇస్తున్నాం వార్డు వాలంటరీ వ్యవస్థ ఎస్ ఒక మంచి వ్యవస్థను తెచ్చాం ప్రజలకు ఒక మంచి వ్యవస్థను తెచ్చాం ప్రతి 50 ఏళ్ళకి ఒకే టీకరణ పెట్టాం ఆ 50 ఏళ్ళల్లో నీకేం కావాలమ్మా మీ ఇంట్లో ఏంటి ఇదిగో ఈ సంక్షేమం ఉంది మీకు అర్హత ఎవరని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చక్కగా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం అదేమంటే వాలంటరీ వైఎస్ఆర్ పార్టీ కోటేమంది వాలంటరీ ఏమైందండి బాబు ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఓటేయడానికి రెడీగా ఉండి ఎప్పుడు ఎలక్షన్ పెడతారో చూద్దామని చెప్పి లైన్లో ఉంటున్నారు ఏఏఎస్ఎఫ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై అవినాష్ దినేష్ కార్తీకులు తాము దాచుకున్న పాకెట్ మనీతో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు చదువుకునే సమయంలోనే సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ అన్నారు ఈ సందర్భంగా అవినాష్ దినేష్ కార్తీకులను అభినందించారు ఈరోజు మరి తెనాలిలో ఉన్నటువంటి హాస్టల్లోని పిల్లలకి విద్యార్థులకి మరి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి గత కొంతకాలంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మరి మిత్రులు చదువుకునేటటువంటి విద్యార్థులు అవినాష్ దినేష్ కార్తీక్ ఇద్దరు కలిసి వాళ్ళ మిత్రులు సహకారంతో మరి వాళ్ళ పాకెట్ మనీని దాచుకొని విద్యార్థులకి సహాయం చేయాలి మనం చదువుకుంటున్నాం మనతో పాటు చదువుకునే విద్యార్థులు ఇబ్బందులుగా ఉన్న విద్యార్థులు కూడా సహాయం చేయాలని ఒక సంకల్పంతో మరి ఈరోజు తెనాల్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ వంతుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపడటం జరిగింది అది ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో మరి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బతుకుతున్నటువంటి సమాజంలో మరి పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళ శ్రేయస్సును కూడా కోరుకునే విధంగా ఉంటే బాగుంటుందని ఇంత చిన్న వయసులోనే మరి మా మిత్రులు ఆలోచించి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం ఏఎస్ఎఫ్ఐ తరఫున అన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇలా స్టార్ట్ చేద్దామని అన్నయ్యతో మాట్లాడాను అన్నయ్య ఒప్పుకున్నారు ఇంకెలా చేయటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మార్చి 5వ తేదీ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని సిపిఎం కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని దీనికి నిరసనగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల ఉద్యోగ సంఘాలు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించడం జరుగుతుందని దీనిని విజయవంతం చేయాలని కోరారు 32 మంది బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది దీనికి నిరసనగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పిలుపు మేరకు ఈ నెల 5వ తారీఖున జరిగే రాష్ట్రవ్యాప్త బంద్లో తెనాల్లో కూడా బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోడీ గారు 7 సంవత్సరాలు గడిచింది 7 సంవత్సరాలు ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా దాదాపు 48 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయటం అంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు రేపు జరగబోయే 5వ తారీఖు బంద్లు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని అట్లాగే వర్తక వాణిజ్య విద్యా వ్యాపార సంస్థలన్నిటి కూడా ఈ బంద్కి సహకరించాలని కార్యక్రమంలో షేక్ హుసేన్వలి ఎన్ రాజ్యలక్ష్మి పి కృష్ణమూర్తి ఎం యలమందయ్య కె భాస్కర్ చంద్ వేమూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఆదివారం స్థానిక శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిలుపు మేరకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలోనే రైతుల మీద విద్యార్థుల మీద యువకుల మీద ఆధారపడుతుంది కానీ మన దేశంలో ఉన్న కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ కంపెనీల మీద మన దేశ ఆదాయ వనరులు మొత్తం వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళ మీద ఆధారపడు ఇవాళ కంపెనీలు పెట్రోల్ కంపెనీలు లీటర్ పెట్రోల్ 30 రూపాయలు కనిపిస్తుండగా అదనంగా 60 రూపాయలు ట్యాక్స్లు వేసి మోడీ ప్రభుత్వం మన దగ్గర దోచి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద 32 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 26 రూపాయలు పన్నుల భారంతో మన మీద ప్రజల మీద రుద్దుతున్నారు
ఇది మేము ఏం చెప్పట్లేదు స్వయన బీజేపీలో ఉన్న సీనియర్ నాయకుడు చెప్పాడు వాళ్ళే చెబుతున్నారంటే బీజేపీ సొంత పార్టీ నాయకులే మోడీ ఎంత దుర్మార్గ పాలన సాగుతుందో మనం తెలుసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో రైతులు వ్యాపార చట్టం రద్దు చేయాలని నిరసిస్తున్నారు వాళ్ళు అసలు రైతులే కాదంటారు ఉగ్రవాదులు అంటారు మళ్ళీ రైతులతో చర్చలు జరుగుతూ ఉంటారు ఆ చట్టం అమలు కాకుండా 18 నెలలు స్టే ఆపుతాం అంటారు లాక్డౌన్ వల్ల కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉపాధి లేక చేసుకునే పని లేక తినడానికి తిండి లేక అవస్థపడుతున్న ఈ రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అలానే సామాన్యుడు ఉపయోగించేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు ఎంతలా పెరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సామాన్యుడు కూడా నిత్యావసర సరుకులు ధరలు చాలా దారుణంగా పెరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన స్పందించి ఆ ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను కార్యక్రమంలో గండికోట సుబ్బయ్య విజయ్ ఈసు బెన్హర్ తదితరులు పాల్గొన్నారు సిడి న్యూస్ ఇంద్రతో సమాప్తం నమస్కారం